ఆర్జిటివి న్యూస్ తెలుగుకు స్వాగతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. ఏదైతే నిన్న రాత్రి జరిగిన సంఘటన చూస్తే హృదయ బాధాకర ఒక మహిళ 3 నెలల గర్భవతి అయిన రాధిక మరణించడం తెలుగుదేశం పార్టీ కూడా కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలియజేస్తూ ఏదైతే ఇక్కడ నిర్లక్ష్య ద్వారా ఏదైతే ఉందో సుమారు 15 అడుగుల లెంత్తో 3 దిమ్ములు అక్కడి నుంచి కిందికి పడడం, ఆ దిమ్ములు కూడా సపోర్ట్గా 1.5 అడుగు పైన ప్రొజెక్షన్ వదిలి 6 ఇంచీలు మాత్రమే గోడ దానిపైన పెట్టి చేయడం, ఇది ఇంజనీరింగ్ వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కట్టడాలపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే జరిగిన ఈ సంఘటన చూస్తే ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ పేషెంట్ పెట్టే స్థలము, ఇక్కడ నిత్యం కూడా ఏదైతే ప్రతి నిత్యం కూడా చాలామంది ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడి వచ్చే చాలామంది ఫ్రెండ్స్లో వస్తూ ఉంటారు. ఇలాంటి చోట కోవిడ్ హాస్పిటల్లో ఉంచడమే కాకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళంటే సస్పెండ్ చేయాలి. ఏదైతే బాధితురాలికి రాధిక గారికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాను. తిరుపతి తెలుగుదేశం పార్టీ పరంగా కూడా సుమనమ్మ గారు మేము ఇద్దరు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ దీనిపైన వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారికి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.